సలార్ బసెస్ డంకీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, 3 నెలల క్రితం సలార్ సెప్టెంబర్ 28 రాబోతుందని అనౌన్స్ చేసి రీసెంట్గా ఆ డేట్ని కూడా పోస్ట్ పోన్ చేసి ఇంకా షూటింగ్లు చేసుకుంటున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీలన్ టీమ్. ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు రిలీజ్ డేట్లు మార్చి దానివల్ల మిగతా మూవీస్ అనౌన్స్ చేసుకున్న డేట్స్ అన్ని తారుమారు చేసేసి అట్లీస్ట్ పోస్ట్ పోన్ అండ్ రన్ అవుతున్న టైంలో కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తీరిగ్గా వాళ్ళకి నచ్చినప్పుడు సారీ ఫర్ ద డిలే, మేము బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నానని ఒక పోస్ట్ వేసి చేతులు దులుపుకుంటున్నారు సలార్ ఫిలిం మేకర్స్ హంబల ఫిలిమ్స్. ఈ కొత్త కొత్త డేట్స్ కారణంగా రెస్ట్ ఆఫ్ ద మూవీస్ ఎంత సఫర్ అవుతున్నాయో అంతకన్నా ఎక్కువ సఫర్ అవుతున్నారు ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్. ఇలా పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్ చేసి మూవీ మీద ఉన్న ఎక్సైట్మెంట్ కూడా చంపేస్తున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా సలార్ మూవీ రిలీజ్కి ఇంకో డేట్ కూడా ట్రెండ్ అవుతుంది. అదేంటో ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది, డిసెంబర్ 22, 2023. ఆ డేట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చూస్తే వీకెండ్ రావడం, వెంటనే క్రిస్మస్ హాలిడేస్ వల్ల లాంగ్ రన్లో బాగా కలిసి వస్తుందని ప్లాన్ చేస్తుండొచ్చు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఇప్పటి వరకు సలార్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే మిగతా మూవీస్ అన్నీ మనం ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలని డైలమాలు ఉండేవి. కానీ ఈసారి సలార్ ఇండివిజువల్గా రాకుండా ఒక భారీ సినిమాతో సేమ్ అదే డిసెంబర్ 22న ఎపిక్ క్లాష్కి సిద్ధమవుతుంది. అది మరెవరిదో కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్లో ఒకరు రాజ్ కుమార్ హిరానీ గారి అప్కమింగ్ ఫిలిం డంకీతో. చాలామందికి ఆయన చేసిన మూవీస్ గుర్తుంటాయి, కానీ ఆయన ఎవరో తెలిసి ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, 20 సంవత్సరాల సినిమా కెరీర్లో కేవలం 5 మూవీస్ చేశారు, కానీ 5 సినిమాల్లో 2 ఇండస్ట్రీస్ అయితే 3 బ్లాక్ బస్టర్స్ కొట్టి 4 నేషనల్ అవార్డులు 11 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్న లెజెండరీ డైరెక్టర్ ఆయన. సో ఆయన నుంచి 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్ గారితో 6th మూవీగా డంకీ చేస్తున్నారు. ఇది బాలీవుడ్లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. ఖచ్చితంగా రికార్డ్స్ తిరగరాస్తుందని ప్రతి ఒక్కరి గట్ ఫీలింగ్, ఎందుకంటే ప్రాపర్ స్క్రిప్ట్ ఉంటేనే కానీ హిరానీ గారు రంగంలోకి దిగరు. బట్ దిగారా, అది సక్సెస్ అవ్వాల్సిందే. సో అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న హిరానీ గారు డంకీ మూవీతో ఫేస్ ఆఫ్కి సిద్ధపడుతుంది సలార్. అలానే సలార్ ఏం తక్కువ కాదు, ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అది. ఇప్పుడు దానికి పెద్ద ఎలివేషన్ డైలాగులు కూడా నేను చెప్పక్కర్లేదు, బికాస్ దాని పొటెన్షియల్ ఏంటో అందరికీ తెలుసు. కేజీఎఫ్ అనే మాస్టర్ పీస్ మూవీ తీసి మాస్ ఫిలిం మేకింగ్లోనే ఒక ట్రాన్సెట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు లీడ్ రోల్లో వస్తున్న సలార్ మూవీ కోసం ఇండియా అంతా ఎదురుచూస్తుంది. అందుకే అలాంటి డైనోసర్తో క్లాష్ పెట్టుకోకూడదని ప్రతి మూవీ పారిపోతుంది. సో కమింగ్ టు ది పాయింట్, ఈ 2 పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ ఒకే రోజు కనుక రిలీజ్ అయ్యి సేమ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఎవరికి లాభమో ఎవరికి నష్టమో నేను అనాలిసిస్ చేసిన నా ఒపీనియన్లో చెప్తాను. వీడియో అంతా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండియాలో చూసుకుంటే ప్రభాస్ సలార్కున్న క్రేజ్ షారుక్ సార్ డంకీకి ఉండదనే చెప్పాలి. డంకీ ఎంత యునానిమస్ టాక్ తెచ్చుకున్నా సలార్ ముందు నిలబడలేదనే చెప్పాలి. బికాజ్ షారుక్ సార్ అండ్ హిరానీ గారికి ఉన్న మార్కెట్తో సలార్ని క్రాస్ చేసి మరీ సౌత్ ఇండియాలో ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించి అంత పుల్ ఆఫ్ చేయలేదు డంకీ. దానికున్న మార్కెట్లో మంచి కలెక్షన్ అయితే తెచ్చుకుంటుంది, అది మాత్రం పక్క. బట్ నార్త్లో చూసుకుంటే డంకీ క్రాస్ చేసినంత సలార్ క్రాస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ హీరో, వాళ్ళ ఫేవరెట్ డైరెక్టర్, అందులోని మా సినిమాతో వేరే సినిమా పోటీ ఏంటని చిన్న పార్షియాలిటీ కూడా ఉండి ఇగ్నోర్ చేయొచ్చేమో, మీరే చెప్పాలి. కానీ డంకీ సౌత్లో కలెక్ట్ చేసిన దానికన్నా సలార్కి నార్త్ ఆడియన్స్లో క్రేజ్ ఉంది కాబట్టి ఇంచుమించు డంకీ కలెక్షన్స్కి క్లోజ్గానే వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ కేజీఎఫ్ మూవీని నార్త్ ఆడియన్స్ ఎంత ఓన్ చేసుకున్నారో అందరికీ తెలుసు, అండ్ ప్రభాస్ గారికి కూడా నార్త్లో మంచి క్రౌడ్ పుల్లింగ్ స్టామినా ఉంది. సో ఈ లెక్కల ప్రకారం సౌత్ ఇండియాలో అన్డౌటెడ్లీ సలార్ నెంబర్ 1, అండ్ నార్త్ కూడా మంచి కలెక్షన్స్ గెయిన్ చేసే స్టామినా ఉంది. అండ్ డంకీ అయితే నార్త్లో నెంబర్ 1 అయ్యి సౌత్లో డీసెంట్ కలెక్షన్స్ చేస్తుందని నా ఒపీనియన్. ఇంకా ఓవర్సీస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ సౌత్ సినిమాలతో కంపేర్ చేస్తే నార్త్ సినిమాలకి ఓవర్సీస్లో ఉండే క్రేజ్ ఈస్ డిఫరెంట్, అది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఆస్ట్రేలియా కానివ్వండి, యుఎస్, కెనడా, యూకే ఇలా మోస్ట్ ఆఫ్ ది మేజర్ కంట్రీస్లో ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని అన్నట్టు ఉండేవారు. అండ్ ఇది ఇప్పుడుదైతే కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి ఓవర్సీస్ ఆడియన్స్ అటెన్షన్ పొందాయి హిందీ సినిమాలు అండ్ వాళ్ళ స్టార్ హీరోలు. సీక్రెట్ సూపర్ స్టార్ కానీ, బజరంగి భాయ్జాన్, పద్మావత్, బ్రహ్మాస్త్ర, దంగల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హిందీ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్లో ఒక ర్యాంపేజ్ క్రియేట్ చేశాయి. బట్ ఎప్పుడైతే ఎస్ఎస్ రాజమౌళి గారు తీసిన తెలుగు ఫిలిం బాహుబలి అండ్ బాహుబలి 2 ఓవర్సీస్లో పిచ్చ క్రేజ్ సంపాదించి ఒక ట్రెండ్ సెట్టర్ అమౌంట్ కలెక్ట్ చేసిందో, దాని తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 కానీ, త్రిబులర్ కానీ ఫామ్ను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాయి. సో అదే ప్యాటర్న్లో ఇప్పుడు సలార్ రాబోతుంది. నిజం చెప్పాలంటే డంకీకున్న క్రేజ్తో కంపేర్ చేస్తే ఓవర్సీస్లో సలార్ స్టామినా కొంచెం తక్కువే ఉండొచ్చు, బికాజ్ షారుక్ సార్ క్రేజ్ సపరేట్, అక్కడ వాళ్ళు ఎప్పటి నుండో స్థిరపడిపోయిన వాళ్ళు. అయితే ఇండియాలోనే మోస్ట్ ఎవేటెడ్ మూవీ సలార్ అని ఓవర్సీస్ ఆడియన్స్లో ఇప్పటికే మోత మోగిపోయి ఉంటుంది. అండ్ అందుకే సలార్ ఫిలిం మేకర్స్కి దాని అవుట్పుట్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండడం వల్లే హ్యూజ్ రిలీజ్ చేయడమే కాకుండా భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గోల్గా పెట్టుకున్నారు. అయితే పాజిటివ్ టాక్ వస్తే దీన్ని క్రాస్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, అందులోని ప్యాన్ వరల్డ్ రిలీజ్ అవుతుంది సలార్. అండ్ ఇంకా డంకీ విషయానికి వస్తే
హిరాని గారి మూవీస్కి ఉన్న క్రేజ్కి, షారుక్ సార్ ఫ్యాన్ బేస్కి డంకీ కనుక సక్సెస్ అయితే ఓవర్సీస్ మార్కెట్లోనే వన్ అండ్ ఓన్లీ నెంబర్ వన్ అయ్యే ఇండియన్ సినిమాగా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుంది. హ్యూజ్ ఫ్లాప్స్ తర్వాత వచ్చిన షారుక్ సార్ పఠాన్ అండ్ జవాన్ ఓవర్సీస్లో ఎలాంటి కలెక్షన్ సాధించాయో స్పెషల్గా మెన్షన్ చేయనక్కర్లేదు. సో ఓవరాల్గా ఓవర్సీస్లో మాత్రం సలార్తో కంపేర్ చేస్తే డంకీకే కొంచెం మార్కెట్ ఎక్కువ అని చెప్పచ్చు. బికాజ్ బాలీవుడ్ సినిమాలు మెయిన్లీ కలెక్షన్స్ వైజ్ టార్గెట్ చేసేది ఓవర్సీస్నే. అయితే ఓపెనింగ్స్ నుంచి ఈ రెండు మూవీస్కి థియేటర్ ఇష్యూస్ కానివ్వండి, హ్యూజ్ రిలీజ్ విషయంలో క్లాష్ ఎలాగో ఉంటుంది, అది కామన్. కానీ లాంగ్ రన్లో సస్టైన్ అవ్వాలంటే మాత్రం రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. మూవీ రిజల్ట్ ఒక్కటే ఈ పైన చెప్పిన లెక్కలన్నీ మార్చగలదు. అఫ్కోర్స్ రెండు సినిమాలు హిట్ అయితే రెండు చూస్తారు, అలానే ఒకటి పోయి ఒకటి హిట్ అయినా ఆ క్లాష్లో పోని సినిమా మాత్రం కనుమరుగైపోతుంది. దాన్ని పైకి లాగాలంటే అప్పుడు ఆ హీరో క్రేజ్ ఉపయోగపడుతుందో లేదో చూడాలి. సో ఓవరాల్గా రెండు మంచి సినిమాలు, ఒకటి మాస్లో పీక్స్ అయితే రెండోది ఎమోషనల్ క్లాసిక్ అని చెప్పచ్చు. కానీ సలార్ వర్సెస్ డంకీ కాదు, ఈ రెండింటి కలెక్షన్స్ని ఎఫెక్ట్ చేసే హాలీవుడ్ మూవీ ఒకటి ఆ టైంలోనే రాబోతుంది, అదే డీసీ నుంచి వస్తున్న ఆక్వామ్యాన్ 2. December 20th గ్లోబల్ వైడ్ రిలీజ్ అవబోతున్న ఆక్వామ్యాన్ 2 ఈ ఇండియన్ మూవీస్ని ఫైనాన్షియల్గా ఓవర్సీస్ మార్కెట్లో ఎఫెక్ట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ డీసీ అంటేనే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అందులోనూ మోస్ట్ సక్సెస్ఫుల్ ఆక్వామ్యాన్ మూవీకి సీక్వెల్గా వస్తున్న ఈ సెకండ్ పార్ట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సో ఓవరాల్గా ఈ మూడిటి క్లాష్లో అసలు ఏం జరగబోతుందో చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా, అండ్ లెట్ సీ. బట్ ఇన్ మై ఒపీనియన్ సలార్ వర్సెస్ డంకీ క్లాష్ జరగదేమో, బికాజ్ ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ కొంచెం లేట్ అయినా సోలో రిలీజ్ అయితేనే బాగుంటుందని ఒక మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, రైట్? అండ్ దట్స్ ఇట్ గైస్. సలార్ వర్సెస్ డంకీ క్లాష్ ఇన్ కేస్ జరిగితే స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయో డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి కంక్లూడ్ చేసిన వీడియో ఇది. నచ్చితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.